హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐపీఆర్ రిక్రూట్మెంట్ అసిస్టెంట్ ఉద్యోగాల వేకెన్సీస్ గురించి అయితే ఇప్పుడు చూద్దాం ఒక నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ అయితే ఈ వీడియో చూడండి ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఒక నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్కి మేల్ ఆర్ ఫీమేల్స్ ఆల్ ఇండియా సిటిజన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి వేకెన్సీస్ చూస్తే సివిల్ విభాగంలో వచ్చేసి మనకి ఒక పోస్టు ఎలక్ట్రానిక్స్కి వచ్చేసి ఐదు పోస్టులు మెకానికల్కి వచ్చేసి మూడు పోస్టులు ఎలక్ట్రికల్ వచ్చేసి ఒక పోస్టు కంప్యూటర్కి వచ్చేసి రెండు పోస్టులు ఇన్స్ట్రుమెంటేషన్కి వచ్చేసి మూడు పోస్టులు అయితే మనకి వేకెన్సీస్ ఉన్నాయన్నమాట దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వస్తే మనకి డి డిప్లొమా కంప్లీట్ అయి ఉండాలి కంపల్సరీగా డిప్లొమా కంప్లీట్ అయి ఉంటే ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అలాగే మినిమం మనకి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉంటే ఒక నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఏజ్ లిమిట్కి వచ్చేస్తే మనకి ఎయిటీన్ నుంచి మినిమం ఎయిటీన్ నుంచి మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ లోపల ఉంటే ఎక్కువ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది మనకి శాలరీస్ విషయానికి వస్తే మనకి లెవెల్ లెవెల్ సిక్స్త్ ప్రకారం మనకి బేసిక్ శాలరీ థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు పే చేస్తారు అలాగే విత్ అలవెన్సెస్తో పాటు మనకి కే అయితే మనకి స్టార్టింగే మనకి సిక్స్టీ థౌజండ్ అయితే మనకి ఈ యొక్క పోస్ట్ కనుక మనం సెలెక్ట్ అయ్యి మనకి జాబ్ వచ్చిందనుకో అరవై వేలు మనకి మంత్లీ శాలరీ అయితే ఉంటుంది మంచి శాలరీస్ ఎవరే కానీ మిస్ చేసుకోకండి అప్లై చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి మనకి ఎస్సీ ఎస్టీ ఫీమేల్ పీడబ్ల్యూబిడి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఎటువంటి ఫీజ్ అయితే అవసరం లేదనమాట ఫీజు లేకుండానే అప్లై చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి అదర్ క్యాండిడేట్ కేటగిరీస్ వాళ్ళకైతే రెండు వందలు పే చేస్తే ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట మంచి నోటిఫికేషన్ ఎవరే కానీ మిస్ చేసుకోకండి మంత్లీనే మనకి సిక్స్టీ థౌజండ్ శాలరీ ఇస్తున్నారు ఓకేనా మంచి నోటిఫికేషన్ ఎవరే కానీ మిస్ చేసుకోకుండా కంపల్సరీగా అప్లై చేసుకోండి దీనికి అర్హులైన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి ఈ యొక్క నోటిఫికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి థర్టీ టెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అక్టోబర్ థర్టీన్ వరకు అయితే ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట చాలా టైమే ఉంది కాబట్టి అప్లై చేసుకోండి దీనికి అర్హులైనా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి అలాగే మీరు ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరిగా లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు హెల్పింగ్గా ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్